पट्टे विधि लेक विरक्ति तो नीनिखर दाका वच्चानु इदि चेंज चेसि अदि चेंज चेस्ते ना मनसु चेंज अवुतुंदि अनुकोवद्दु मल्ली कंपनी लो निन्नु चूसानंटे इमीडियट जॉब की रिजाइन चेस्तानु మేషం మృగం మిథనం అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో ఈ సెకండ్ గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఎవరు చేయటం హలో 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 ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలా నేత్రాడు ఏంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం అండి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ ఇయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతారంటండి సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటండి డ్రైనేజీ ఎక్కడ లిప్పులు తిరిగిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడలేడు కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకేమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరు నాకు లేదండి ఫోన్ పెట్టేయండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించపోతే చెప్పగా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు తీసుకోను అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసేసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్న ఇది మరీ అన్యాయం తోండి కండక్టర్ లాగా అరిపెంట్రా నేను ఏమైనా డ్రైవర్ ఒకసారి అలా చూడా స్వప్నం స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరు అనరా ఆ సైడ్ కి చూడు వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా నువ్వు స్ట్రైట్ గా ఇలా అని కొట్టే పాప వాడేం చేశాడు ఆడు కాదు నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పేవనుకో వెంటనే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాని ఫీల్ అయిపోద్ది ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది అన్న స్పెట్స్ అడితే మాస్ అన్న సీన్ ఎత్తే మాస్ అన్న వాచ్ అడితే మాస్ అన్న డైరీ అయిపోయినా మాసిన ఎరా ఆడపిల్ల అంటే అంత సీప్ గా ఉందా ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా ఒరే ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూశాననుకో బట్టలతో సహా సీరేస్తాను రే ఆయన ఎందుకు కొడుతున్నారు నువ్వు ధైర్యంగా ఉన్నామా నీకు నేను ఉన్నాను నువ్వు నా కింద ఏడవడానికి ఆయన వదలండి అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తావా సైడ్ కొట్టడం ఏంటి మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది నిశ్చితార్థం అయిపోయిందా అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడతారా I wish you happy married life. ఈ వెదర్ వేషాలన్నీ అమ్మాయిని బొట్లో వేయడానికేగా ఈ విషయం మీకు ఎలా తెలుసండి ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసామంటే చెప్పుతో కొడతా పెద్ద 420 కేసుల్లో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అజ్జి బాబోయ్ ఇది అవతర బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది ఏంటి సైట లవ్వా ట్రాప్ చేయాలని ప్లానా
నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు. మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్లోనే మా అక్క కూడా చదువుకుంది. నువ్వు ఆ ఇయర్లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు. అయినా నేను బయటపడలేదు. ఎందుకో తెలుసా? తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను. ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను. నాకు జాబ్ ఇప్పించావు. మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశాను. మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్, ఇమేజ్, సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా? నెవర్. నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను. నిన్నే కాదు ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు. ఇక నేను ఆడిన డ్రామాలు చాలు, ఆపి. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానంట. పాపం చిన్నపిల్ల కదా, ఎక్స్పీరియన్స్ లాగా మాట్లాడింది. క్షమించదులే. హలో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్. రోజు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు బాబోడు. ఇదిగో ఇంతమంది ఇంతమంది అమ్మాయి లవ్ లెటర్లు ఇస్తే మేమిద్దరం చల్లి తట్టుకోలేక పొద్దున్న సలిమెంట వేసుకుంటున్నాం వాటితోని. ఏమంటాయి మూడు వందల మంది కోటీశ్వరులు, మా అమ్మాయిని చేసుకో, మా అమ్మాయిని చేసుకో వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచో అంటున్నాడు. అమ్మో నా వల్ల కాదు. చూడు స్వప్న, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు. అయినా ఈ తప్పు నీది కాదులే, నీ వయసుది. నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు, నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్. కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు. ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? నేను మీ నాన్నగారు వెనకపడ్డాను, ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను. అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు, నీకు ఆ ఫీల్ రాకూడదు. పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించిన, నా ప్రవర్తనలో తేడా కనిపించిన నన్ను క్షమించు. వస్తాను. హలో, మా ఓడు జెంట్లమెన్ కాబట్టి జెంట్లమెన్లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లయ్యి సించేసి సాంగ్ లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. జట్ట ఆల్అవుట్. నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను. అతను చెప్పింది నిజమే, నేనే తొందరపడ్డా. అతను ఎప్పుడూ రాంగ్ గా బిహేవ్ చేయలేదు. అతను వెంట పడుతున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. హలో, ఆ ఓడు జెంట్లమెన్ కాబట్టి జెంట్లమెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లయ్యి సించేసి సాంగ్ లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. తప్పదురాసుని. అందాలు అందించే అందాలు.
సొగసును చూసి ఈ చక్కని సొగసును చూసి ఈ పిల్లాడి వయసే ఎట్టాగునే చక్కరి చక్కిలి మీద ఆ చుక్కిడి దిట్టక ఉంది ఈ పిల్లాడి వేషాలేస్తే ఆపదే చక్కిల నొక్కుల్లోన నే చెక్కేటి తుమ్మల చిరునామా చిక్కాటి చీకటికైనా తెల్వదే